ఇంద్రాది దిక్పాల వరులు భజింతురు వరుసతోడ ఏదేవు మందిరం వేపారు దేవతా తరు సభా విభవ సుందర తజంది ఏదేవు పదయుగం వే ప్రొద్దు సేవించు నఖిల జగన్మాతయైన లక్ష్మి ఏదేవు ఏ దేవు చారు సమిద్ధ కళాం చ సంభవులము పద్మజ భవులు నేరు. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యత ప్రాప్త కృపాలోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం యస్యైవ శ్రీ ప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరే జ్ఞానం తాభ్యాం యాచ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలో మనం దశమస్కంధంలో 68వ అధ్యాయంలో ఉన్నాం. ఏ శుకౌవాచ దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయ స్వయం వరస్థామహరత్ సాంభో జాంబవతీ సుతః కౌరవాః కుపితావూచోర్దుర్వీనీతోయమర్భకః కదర్థీకృత్య నః కన్యాం అకామాం అహరద్బలాత్ బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః యే స్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుంజతే మహీం నిగృహీతం సుతం శ్రుత్వా యజ్ఞేష్యం తీహ వృష్ణయః భగ్నదత్పాహ శమం యాంతి ప్రాణాయివ సుసంయతాః. ఇది కర్ణశలో భూరిర్యజ్ఞకేతుః సుయోధనః సాంబమారేభిరే బద్ధుం పురువృద్ధానుమోదితాః దృష్ట్వానుధావతః సాంబో ధార్తరాష్ట్రాన్ మహారథః ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః. శ్రీకృష్ణుడికి సాంబుడు అనే కుమారుడు ఉన్నాడు, జాంబవతి కుమారుడు. అదన్న ఈ సాంబుడు ఏం చేశాడంటే దుర్యోధనుడికి లక్ష్మణ అనే ఓ కుమార్తె ఉన్నది, స్వయంవరంలోకి వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని అపహరించి రథం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. సాంబుడు మహావీరుడు, ఇక్కడ కోపం వచ్చింది మరి దుర్యోధనుడికి, కర్ణుడికి, యజ్ఞకేతు, వీళ్ళంతా ఏం చేశారంటే వెంబడించారు. అప్పుడు అతనిని బంధించుడకై పూనుకొని ఉన్న కర్ణాదులు ఆగు ఆగు అంటూ వచ్చారు, బాణాలను కురిపించారు. కానీ ఆ సాంబుడు ఏమీ అంత తేలిగ్గా లొంగలేదు. సోపవిద్ధ కురు శ్రేష్ఠ కురుభిర్యదునందన నామృష్య తదచింత్యాద్భర్సింహక్షుద్రమృగైరివ విస్ఫూర్య రుచిరం చాపం సర్వాన్ వివ్యాస సాయకై కర్ణాదీన్ షట్రథాన్ వీరాం సాపద్భిర్యుగపత్ పృథక్ చతుర్భిశ్చతురో వాహానేకైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాం తస్య తత్తేభ్య పూజయన్ తంతు తే విరథం చక్రుశ్చత్వారశ్చతురోహయాన్ ఏకస్తు సారథిం జఘ్నే చిచ్ఛేదాన్యశ్శరాసనం తం బద్ధ్వా విరధీకృత్య కృష్ణేణ కురవో యద్యుధి కుమారం స్వస్య కన్యాం చ స్వపురం చైనో విశన్. సరే, చాలా గొప్పగా యుద్ధం చేశాడు సాంబుడు. ఈ సాంబుని శత్రువులు కూడా పొగిడట, అద్భుత పరాక్రమమును ఆ శత్రువీరులు కూడా ముక్తకంఠంతో ప్రశంసించారు. కానీ ఒక్కసారి అందరూ కలిసి విరుచుకుపడ్డారు. సారథిని వధించారు, ఈయనని మొత్తానికి బంధించి హస్తినాపురానికి తీసుకెళ్లారు.
तच्छ्रुत्वा नारदोक्तेन राजन् संजातमन्यः कुरून् प्रत्युद्यमं चक्रुरुग्रसेन प्रचोदिताः। నారదుల వారు వెళ్ళి చెప్తారు ద్వారకలో ఇట్లా జరిగిందయ్యా, ఏం చేస్తున్నారు మీరు అంతా అన్నట్టుగా ఆయన ఒక సందేశం ఇచ్చేశాడు। సాంత్వయిత్వాదుదాన్ రాహసన్నధాన్ వృష్ణిపుంగవాం నైక్షత్ కురూణాం వృష్ణీనాం కలిం కలిమలాపహ जगामहास्तिनपुरं रथे नादित्यवर्चसा ब्राह्मणैः पुरवृद्धैश्च वृतश्चन्द्रैव ग्रहैः गत्वा गजाह्वयं रामो बाह्योपवनस्मास्थितः उद्धवं प्रेषयामास तत्राश्रम्भुत्सया स्वभिवन्द्याम्बिकापुत्रं भीष्मं द्रोणं च बाह्लिकं दुर्योधनं च विधिवद्राममागतमब्रवीत् एति प्रीतास्तमाकर्ण्य प्राप्तं रामं सुहृत्तमम् సరే ఒక్కసారిగా అందరూ బయలుదేరి యుద్ధం చేద్దాం అనుకున్నారు వీళ్ళంతా వృష్ణివంశీయులు, మరి తక్కువ వాళ్ళు కాదు కదా। కానీ బలరాముల వారు ఏమన్నారంటే అలా కాదు, బంధువుల మధ్య ద్వేషం పనికిరాదు, గొడవలు ఉండకూడదు, యుద్ధాలు చేసుకుంటూ కూర్చోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆయన రథం ఎక్కి, ఇదేదో నేను తేల్చుకుంటాను మీరంతా కంగారు పడకండి అని చెప్పేసి రథం ఎక్కేసి 10 మందిని తీసుకుని ముఖ్యంగా ఉద్ధవుడు ఆయనతో బయలుదేరాడు। హస్తినాపురం చేరి అక్కడ ఒక ఉద్యానవనంలో బస చేసి ఉద్ధవుణ్ణి పంపించాడు, దుర్యోధనాదుల దగ్గరికి పంపించి వాళ్ళ చెప్పుకున్నాడు ఇలా పెద్ద ఆయన వచ్చున్నారు అక్కడ అని మాట వాళ్ళకి అందజేయమన్నాడు। ఆయన అలాగే వెళ్ళి చెప్పాడు, వాళ్ళు వెంటనే చక్కగా ఆప్తమిత్రుడు కాబట్టి బలరాముడు బయలుదేరి కానుకలతో వచ్చేసి ఆయనకు పాదాభందనములు చేసి కూర్చున్నారు। తం సంగం మేధాన్యాయ్యం గామర్ఛ్యం చన్యవేదయం తేషాం ఏతత్ప్రభావజ్ఞాః ప్రణేముశ్చిరసా బలం బంధూన్ కుశలిన శ్రుత్వా పుష్ట్వా శివమనామయం పరస్పరమహో రామో బభాషే విక్లవం వచః ఉగ్రసేన క్షితీశేషో యద్వ ఆజ్ఞాపయత్ ప్రభుః తదవ్యగ్రధ్య శ్రుత్వా కురుధ్వం మా విలంబితం यज्जूयं बहवस्त्वेकं जित्वा धर्मेण धार्मिकं न बध्नीता सतं वृषिष्ये बन्धूनां ऐक्यकाम्यया वीजशौर्यबलोन्नद्धमात्मशक्तिसमं वचः कुरवो बलदेवस्य निशम्योचुः प्रकोपिताः। स्वागतं पलिकारु वाळ्ळंता कुशल प्रश्नलु वेसुकुन्नारु। अप्पुडु बलरामुडु अन्नाडु गंभीर वचनमुनु पलिकाडु आयन, एमन्नारय्या अंटे आत्मीयुलारा अन्नाडु मुंदर, సర్వసమర్థుడైన ఉగ్రసేన మహారాజు మీకు ఒక ఆదేశాన్ని పంపించాడు, అదేమిటయ్యా అంటే ఆలస్యం చేయకుండా ఆచరించండి, ధర్మనిరతుడు ఒంటరిగానున్నవాడు మా సాంబుని మీరు పెక్కుమంది కూడి అధర్మంగా బంధించారు, సరిగ్గా లేదన్నాడు। ఆయన సందేశం వినిపించాడు ఉగ్రసేనుడిది, వినిపించి మన మధ్య కీచులాటలు వద్దు కనుక నేను వెంటనే సాంబుని బంధవిముక్తుని చేసి నవవధువుతో సహా మా యుద్ధకు పంపించండి అని చెప్పాడు ఆయన। బలరాముని వచనములు ఆ ప్రభువు యొక్క వీర శౌర్యములకును బలపరాక్రమములకును శక్తి సామర్థ్యములకును ధైర్య సాహసములకును అనుగుణంగా ఉన్నాయి, కాని ఆయన మాటలను వినగానే వెంటనే గర్వితులైన కౌరవులు మిగుల కుపితులై ఇలా అన్నారు, ఓహో చాలా ఆశ్చర్యంగా ఉంది, మా మోచేతి నీళ్లు తాగుతూ మీరు బతుకుతున్నారు, మేము అలా వదిలిపెట్టేసిన రాజ్యాన్ని ఏలుకున్నారు, చాలా గర్వం ఎక్కువైంది మీకు అన్నట్టుగా చెప్పారు। అహో మహచిత్రమిదం కాలగత్యా దురత్యయ అరురుక్షత్యుపానద్వై శిరో ముకుట సేవితం ఏతే యౌనేన సంబద్ధాః సహశయ్యాసనాశనాః వృష్ణయస్తున్యతాం నీతా అస్మద్దత్త నృపాసనాః। యదువంశీయులతో విజయములను జరుపుకున్నట వలన మీ వీరు మనకు బంధువులయ్యారు, ఆ కారణంగా మనతో సమానంగా ఉన్నతాసనములపై ఆసీనులు అవుతున్నారు, వీళ్ళు ఒక పంక్తిలో కూర్చుని భోజనాలు చేస్తున్నారు, మన తలపమ్ములపై శయనింపగలుగుతున్నారు, మన వలననే వీరికి రాజ్యాధికారం వచ్చింది, అయితే వీరు మనతో సమానులు అనుకుంటున్నారు అది సరిగ్గా లేదు। చామర వ్యజనే శంఖమాత పత్రం చ పాండురం కిరీటమాసనం శయ్యాంభుజంత్యస్మదుపేక్షయా అలం యదూనాం నరదేవలాంఛనై దాతు ప్రతీపై ఫణినామివామృతం యేస్మత్ప్రసాదోపజితా హి యాదవా ఆజ్ఞాపయంత్యద్యగదత్రపావత చ
कथमिन्द्रोऽपि कुरुभीष्मद्रोणार्जुनादिभिः अदत्तमवरुन्धीत सिंहग्रस्तमिवोरणः పాములు తమకు పాలు పోసి పెంచిన యజమానినే కాటేసినట్లు వీళ్ళు సిగ్గులేక మనలనే శాసిస్తున్నారు. ఎంత విపరీతం! సింహం పాలి ఆహారం పొటేలు పొందలేనట్లు భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు మొదలు కురువీరు అనుగ్రహం లేనిచో దేవేంద్రుని ఎంతటి వాడును, ఏ వస్తువును తాకచాలడు. శ్రీశుక ఉవాచ: जन्मबंधु श्रियोन्नतमतास्ते भरतर्षभ आश्राव्य रामं दुर्वाच्यमसभ्याः पुरमाविशन् दृष्ट्वा कुरूणां दौशील्यं श्रुत्वा वाच्यानि चाच्युतः अवोचत् कोपसंरब्धो दुष्प्रेक्ष्यः प्रहसन् मुहुः नूनं नानामन्मदोन्नद्धाः शान्तिं नेच्छं च साधवः तेषां हि प्रशमो दण्डः पशूनां लघुढो यथा अहो यदून् सुसंरब्धान् कृष्णं च कुपितं शनैः सान्त्वयित्वाहमेतेषां शममिच्छन्निहागतः त इमे मन्दमतयः कलहाभिरताः खलाहतं मामवज्ञाय मुहुर्दुर्भाषान् मानिनो ब्रुवन्. शुक्लवारन्नारु परीक्षित महाराजा, ఈ కౌరవులు తమ వంశమును భీష్మాది బంధువుల బలమును సంపదల యొక్క ప్రాభవమును చూసుకుని మిగులు మిరిసిపోతున్నారు. ఆ కారణంగా వారు సభ్యతను మరచి మర్యాద లేకుండా బలరామునితో దురుసుగా పలికి హస్తినాపురంలో ప్రవేశించారు. కౌరవుల దుష్ట స్వభావమును చూచి వారి అవాకులను చివాకులను విని బలరాముడు కోపావేశములతో పుసకొట్టుతూ తేరిపార చూడరాని విధంగా భయంకర రూపుడై అనిపించాడు. ఒకసారి చూపి అలా కనిపించాడని ఆ ప్రభువు మాటిమాటికి బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు: దుష్టులు వంశమును బంధుబలమును సంపదలను కలిగియున్నప్పుడు శాంతిని అభిలషింపరు. చాలా ఆలోచించవలసిన విషయం చెప్తున్నాడు ఈయన. నూనన్నానామదోన్నత్థాః శాంతిం నేచ్ఛంత్య సాధవః తేషాం హి ప్రశమోదండః పశూనాం లఘుడో యథా. దుష్టులు వంశమును బంధుబలమును సంపదలను కలిగి ఉన్నప్పుడు శాంతిని అభిలషింపరు. అంటే దుడుకుపోగడలు మానుకోరు వాళ్ళు. వారిని దారిలో పెట్టుటకు మదించిన పశువులకు బడిత పూజ వలె దండ ప్రయోగం చేయుటయే యుక్తమన్నారు. ఏమండి, కౌరవులు సాంబుని బంధించిన వార్తను విన్నంతనే కుపితులైన యదువీరులను శ్రీకృష్ణుడును యుద్ధ సన్నద్ధులైనారు. గాని నేను వారిని మృదువచనములతో ఊరడించి ఒప్పించి ఈ కౌరవులను మంచి మార్గమున పెట్టుటకై నేను ఇక్కడికి వచ్చాను. కాని మందమతులైన ఈ దుష్టులు శాంతి కాముకులు కారు. వీరికి కలహములే ఇష్టము. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, కలహం కరిష్యే, ఇలా చేస్తే, ఇలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కలహం వస్తుంది, గొడవ అవుతుందని తెలిసి కూడా కలహప్రియులవ్వడం వలన. ఎందుకు కలహప్రియులు అంటే దుష్ట స్వభావం అనేది ఒకటి ఏర్పడుతుంది. మదం వచ్చిన తరువాత అంత వ్యవహారం అదే. అందుకని ఆ కలహం చాలా ఇష్టం కాబట్టి కలహం ఎలాగూ వస్తుందని తెలిసి కలహాన్ని వాళ్ళు మొదలుపెట్టే ఒక నైజం ఏర్పడిపోతుంది దుష్టులకి. అందువలన దురహంకారులైన వీరు మాటిమాటికి నన్ను కించపరుస్తూ దుర్భాషలాడారు. బలరాములు అంతటి వాడు చెప్తున్నాడు: నోగ్రసేన కిల విభుర్భోజ వృష్ణ్యంధకేశ్వర చక్రాదయో లోకపాలాయ స్యాదేశానువర్తిన సుధర్మాక్రమ్యతేయేన పారిజాతో మరాంఘ్రిప ఆనీయ భుజ్యతే సోసౌ న కిలాధ్యాసనార్థన యస్య పాదయుగం సాక్షాత్ శ్రీరూపాస్తేఖిలేశ్వరీ సనార్హతి కిల శ్రీశో నరదేవ పరిక్షదాం. అసలు శక్తి అనేది, ఐశ్వర్యం అనేది, ధర్మం అనేది, సత్యం అనేది దుష్ట ప్రవర్తనకు లోనైన వారికి కనిపించదు. ధర్మసూక్ష్మం అదే. మదోన్మత్తులైన వారికి అసలు అవతల పక్క వాళ్ళ శక్తి ఏమిటి అన్నది అసలు ఆలోచనే లోపలికి రాదు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
ఎన్నిసార్లు ప్రదర్శించినా ఆ వరవడి మటుకు మారదు. ఉగ్రసేనుడు మనకు మాత్రమే ప్రభువు కాదు, భోజ వృష్టి అంధక వంశముల వారికి అధిపతి, లోకపాలుడైన దేవేంద్రాదులు సైతము అతని ఆజ్ఞను శిరసావహించుతూ ఉంటారు. సుధర్మయను దేవసభను అధిష్ఠించిన శ్రీకృష్ణునకు దేవతలు కూడా పాదాక్రాంతులై ఆయనను ఆరాధిస్తారు. ఆ మహానుభావుడు స్వర్గమునందరి దివ్యవృక్షమైన పారిజాతము ద్వారకు తీసుకుని వచ్చి అనుభవిస్తున్నాడు ఆయన. అట్టి మహాత్ముడు వీరి దృష్టిలో సింహాసనార్హుడు కాడు కావోడు. సరే, బ్రహ్మాది దేవతలకును పూజ్యురాలైన లక్ష్మీదేవి సైతము శ్రీకృష్ణుని పాదపద్మములను సేవిస్తూ ఉంటుంది. అట్టి శ్రీయఃపతి ఛత్ర చామరాది రాజలాంఛనములకు తగడా సమస్త యోగీశ్వరులను కూడా గంగానది పవిత్ర మనర్చుచుండును. అట్టి గంగాతీర్థమును శ్రీహరి పాదధూళి పునీతం గావించును. ఆ పురుషోత్తముని యొక్క చరణ కమలముల రేణువులను సకల దిక్పాలురును శ్రేష్టమైన తమ శిరస్సులపై వహించుచుందురు. బ్రహ్మయు పరమశివుడును నేనును ఆ లక్ష్మీదేవియు ఆ పరమపురుషుని యొక్క అంశాంశలమే. ఆయన సోదరుని గురించి అనుకుంటున్నాడు, చెప్తున్నాడు ఆయన. అట్టి మేము అందరమును ఆ మహాత్ముని యొక్క పాదార విందముల రజస్సును సర్వదా తలదాల్చు చుందుము. అంతటి మహానుభావుని ముందు ఈ సింహాసనములెంత ఏమాశ్చర్యము! వృష్ణివంశము వారమైన మేము కౌరవులు దయదల తీర్చిన భూభాగమును అనుభవిస్తూ జీవిస్తున్నావు. వారేమో శిరస్థానీయులా, మేము మాత్రము పాదరక్షల వంటి వారమా? ఎంత మాట అన్నాడు వీడు. యస్య పాదయుగం సాక్షాత్ శ్రీరూపాస్తేఖిలేశ్వరి సనార్హతి కిల స్త్రీశో నరదేవ పరిక్షదాన్ యస్యాంఘ్రి పంకజరజో హిల లోకపాలైహి మౌల్యుత్తమై ధృతముపాసిత తీర్థతీర్థం బ్రహ్మాభవోహమపి యస్య కళాహ కళాయాహ శ్రీష్టోద్వహేమ చిరమస్య నృపాసనం కువ భుంజతే కురుభిర్దత్తం భూఖండం వృష్ణయః కిల ఉపానః కిల వయం స్వయం తు పురః శిరః అహో ఐశ్వర్యమత్తానాం మత్తానామివ మానినాం అసంబద్ధా గిరోరూక్షాః కస్సహేతానుశాసితా అజ్య నిష్కౌరవీం పృథ్వీం కరిష్యామీత్యమర్షితః గృహీత్వాహలముత్తస్థౌ దహన్నిప జగత్రయం లాంగలాగ్రేణ నగరముద్విరాజ గజాహ్వయం విచకర్షస గంగాయాం ప్రహరిష్యన్నమర్షితః జలయానమివాహూఢం గంగాయాం నగరం పతత్ ఆకృష్యమాణమాలోక్య కౌరవా జాత సంభ్రమాః. కోపం వచ్చింది. ఈ కౌరవులు ఐశ్వర్య మదముచే మత్తిల్లి పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నారు. వీరిని శాసించుటకు సమర్థుడనైన నేను పరుషములైన వీరి ఉన్మత్త ప్రేలాపనలను ఎలా సహిస్తాను? నేను నేడే ఈ భూతలమున కౌరవులు లేకుండా చేస్తాను అని పలుకుతూ మహోగ్రుడై హలమును చేబూని ముల్లోకములను దహింపజేయువాని వలే నిలిచాడు ఒకసారి బలరాముడు. బలరాముడు మిగుల క్రుద్ధుడై తన నాగటి కర్రుతో హస్తినాపురమును పెకలించి దానిని గంగలో ముంచేయడానికి లాగాడు. ఒకసారి హస్తినాపురం అంతా కదిలి ఆ స్వామి నాగలితో అటు లాగుతుండగా హస్తినాపురం జలములలో ఊగేసి నడుచున్న నావలే కనిపించింది. అప్పుడు కౌరవులు తమ నగరము గంగలో పడి పోనుండుట గమనించి భయంతో ఒక్కసారి వణకడం మొదలు పెట్టారు. తమేవ శరణం జగ్ముస్స కుటుంబాజిజీవిషవ స లక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయ ప్రభుం. అర్థమైంది. రామ రామ అఖిలాధార ప్రభావం న విదామతే మూఢారాం కుబుద్ధీనాం చంతుమర్హస్య తిక్రమం సిత్యుత్పత్యప్యయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయః లోకాన్ క్రీడన కానీశ క్రీడతస్తే వదంతి త్వమేవ మూర్ధ్నీదమనంత లీలయా భూమండలం విపర్షి సహస్రమూర్ధన్ అంతే చయస్వాత్మనిరుద్ధ విశ్వశేషే తృతీయ పరిశిష్యమానః కోపస్తేఖిల శిక్షార్థం న ద్వేషాన్న చ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితి పాలన తత్పర నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మం నమస్తే స్తుత్వాం వయం శరణం గతాః. ఒక్కసారి ఒళ్ళు దగ్గరకు వచ్చి అందరూ తమ ప్రాణములను కాపాడుకోవాలని
సాంబుని తమ కన్యజగు లక్ష్మణను ముందుంచుకొని సకుటుంబముగా విచ్చేసి అంజలి ఘడించి సర్వ సమర్థుడైన స్వామిని శరణు తెచ్చిలా అన్నారు. ఏమన్నారయ్యా అంటే, లోకాభిరామ బలరామ, ఈ జగత్తునకు ఆధారమైన ఆదిశేషుడవు నీవు. నీ ప్రభావం అనంతము, దాని శక్తిని మేము ఎరుగము. మేము మందమతులము, మూర్ఖులము. నీ ఎడ మేము ఉనర్చిన అపరాధమును దయతో క్షమింపుము అన్న. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు నీవే కారణము. నీ యునికికి కారణం ఎవరునూ లేరు. ఈ లోకములన్నీను నీకు క్రీడా పరికరములే, వాటిని నీవు ఆడిస్తూ ఉంటావు అని ఆత్మజ్ఞానులు అంటూ ఉంటారు. అనంతా నీవు వేల కొలది శిరస్సులు గలవాడవు. ఈ సమస్త భూమండలమును అవలీలగా భరిస్తుంటావు. ప్రళయకాలమునందు ఈ విశ్వమును నీలో లీనమునర్చుకుని నీవు ఒక్కడవై అద్వితీయ రూపుడవై శయనిస్తూ ఉంటావు. పరమ పురుష, ఈ భూతలమును సురక్షితంగా నిలుపుటకై నీవు శుద్ధ సత్వమయ స్వరూపమును దాల్చుతూ ఉంటావు. సకల ప్రాణులకును జ్ఞానోదయం ఉనర్చుటకే కుపిదుడు అవుతుంటావు గాని వారి ఎడల ద్వేషభావముతో గాని మత్సరముతో గాని కాదు. ఓ చిన్న సూక్ష్మం ఉంది. కోపస్థేఖిల శిక్షార్థం ద ద్వేషాన్న చ మత్సరాత్ విభ్రతో భగవన్ సత్వం స్థితి పాలన తత్పర. మత్సరంతో కాదన్నాడు. అంటే ద్వేషభావం అనేది ఉండదు. భగవంతుడికి ద్వేషభావం ఉండదు. అవతల పక్క వాడిని శిక్షించేందుకు కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆయనకి ఎవరితో ద్వేషం, ఎందుకు ద్వేషం? ఆయన ద్వేషంతో ఆయనకి ఏమిటి పని? ద్వేష అప్రీతి మత్సర కౌటిల్యం. ఇష్టం లేనిది అనుకున్నప్పుడు మౌనం వహించి పక్కకి వెళ్ళిపోతారు. అదే పంథాలో క్రోధాన్ని ప్రదర్శించే ఒక సందర్భం ఏర్పడుతుంది. కానీ ద్వేషం అనేది ఎక్కడ ఉండదు. నీవు సకల ప్రాణులలో అంతర్యామమే వెలుగొందుచుందువు. సర్వశక్తిమంతుడవు, రాగద్వేషరహితుడవు, పరమాత్ముడవు. నీకు వేల వేల నమస్కారములు. మేము అందరమును నిన్ను శరణు తెచ్చి నీ పాదాక్రాంతులం అయినాము. మమ్మల్ని కాపాడవయ్యా. శుక ఉవాచ. ఏవం ప్రపన్నై సంవిఘ్నైర్వేకమానాయనైర్బల ప్రసాదిత సుప్రసన్నో మాభయం దదౌ దుర్యోధన పారివర్హం కుంజరాం షష్టిహాయనాన్ దదౌ చ ద్వాదశశతాన్యయుతాని తురంగవాన్ తథా నాం షట్ సహస్రాని రౌక్మాణాం సూర్యవర్చసాం దాసీనాం నిష్కకంఠీనాం సహస్రం ధృతృవత్సల. శుకుల వారు చెప్తున్నారు, ఒక్కసారి శరణు కోరారు, ప్రస్తుతించారు. అంతట భక్తవత్సలుడైన ఆ ప్రభువు వారి ఎడ ప్రసన్నుడై భయపడకండి అని అభయం ఇచ్చి ఆయన వాళ్ళని కాపాడాడు. దుర్యోధనునకు తన కుమార్తె జగు లక్ష్మణ ఆరో ప్రాణం అయ్యి అంచేత అతడు ఆమెకు 60 సంవత్సరముల వయస్సు గల 1200 గజములను 10,000 అశ్వములను సూర్యతేజస్సుతో మరయుచున్న 6,000 బంగారు రథాలను స్వర్ణాభరణములు గల 1,000 మంది దాసీలను కానుకలుగా ఇచ్చాడండి. పదగృహ్యదు తత్సర్వం భగవాన్ సాత్వదర్శవ ససుదస్సన్నుషస్ప్రాగా సుహృద్భిరభినందిత తత ప్రవిష్ట స్వపురం హలాయుధ సమేత బంధూనను రక్తచేత సహశశంస సర్వం యదు పుంగవానాం మధ్యే సభాయాం కూషు స్వచేష్టితం అద్యాపి చ పురం హేత సూచయద్రామ విక్రమం సమున్నతం దక్షిణతో గంగాయాం అనుదృశ్యతే. వాటన్నిటినీ స్వీకరించి లక్ష్మణులతో సాంబునితో కూడి ద్వారకా నగరానికి బయలుదేరాడు బలరాముడు. బలరాముడు ద్వారకకు చేరిన తరువాత తన ఇడ ప్రేమానురాగములు కలిగి తన కొరకై ఉత్సుకతతో ఎదురు చూస్తున్న బంధుమిత్రులను కలుసుకున్నాడు. అతడు కౌరవులకును తనకును మధ్య జరిగిన సంఘటనను గూర్చి సభలో ఆసీనులై ఉన్న యదు పుంగవులకు పూర్తిగా వివరించాడండి. నేటికి ఆ హస్తినాపురము గంగకు దక్షిణ దిశయందు కొంత ఎత్తుగను నది వైపు కొద్దిగా ఒరిగి ఉన్నట్లును కనిపిస్తుంది. అది బలరాముని పరాక్రమమును సూచిస్తున్నది. మీరట్ జిల్లాలో హస్తినాపురం అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అది గంగానదీ తీరం. అది చాలామంది ఢిల్లీని హస్తినా అనుకుంటుంటారు, ఢిల్లీ ఇంద్రప్రస్థం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పార్వహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్థే అష్టషష్టితమోధ్యాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనోహరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.